గ్రామానికి సంక్షేమం ద్వారా 4.50 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సంక్షేమం అందరికీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి లంచాలు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కే కొట్టడం, అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమం రావడం జరిగింది. ఈ గ్రామం ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ సిటీ అల్ల గ్రామాన్ని సపరేట్ పంచాయతీగా తయారు చేసి ఈ గ్రామాన్ని ఒక సచివాలయం తీసుకురావడం జరిగింది. సచివాలయం కూడా కట్టడం జరిగింది. ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఈ మండలంలో పులిచింతల డ్యాం కింద పోయిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ న్యూ సిటీలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో అన్ని వసతులు ఏర్పాటు చేయటం, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా మనం ముందుకు తీసుకెళ్లటం మన లక్ష్యం. అన్ని గ్రామానికి అందటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ఈ గ్రామానికి అన్ని పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామ నాయకులు కూడా అందరూ సహకరించి ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకున్న విధానంలో ఇప్పుడే ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ మెయిన్ రోడ్లో ఒక డ్రైనేజీ కల్వర్ట్ లేక కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు. అది కూడా ఏమంటే ఒక 15 రోజులు 20 రోజుల్లోనే ఆ కల్వర్ట్ వేపించే ఏర్పాటు చేస్తాను, తప్పనిసరిగా ఈ 20 రోజులు వేపిస్తాను. ఇంకేమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ గ్రామానికి ముఖ్యంగా ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందుండి ఆ ప్రాబ్లం తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను.